దేవి ఎలా ఉంది బావా? దేవి కలవలేదు, ఊరెళ్ళిందట. ఊరుకా? ఎందుకు? ఏమర్థం కావట్లేదు. దేవి నాతో మాట్లాడలేదు, ఏదో ఊరెళ్ళిందంటున్నారు. ఏ ఊరో చెప్పట్లేదు. కొద్ది రోజులు వెయిట్ చేయాలట. పిచ్చిగా ఉంది. రేపు పొద్దున్నలోగా నన్ను కలవాలని చెప్పాను, లేదంటే ఒక్కొక్కరిని. అయ్యో, అలా కలవకుండా ఉండడం ఏంటి? తను బాగానే ఉంది కదా. ఉందనే సెల్వ అంకుల్ అంటున్నారు, నేను చూడలేదుగా. పాపం సత్యబాబాయికి అత్తయ్యకి అలా అవ్వడంతో చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. డిస్టర్బ్ అయితే నాతో మాట్లాడాలి, నేనున్నాను కదా. లేదు బాబా, బాగా అలజడిగా ఉంటే ఒక్కోసారి ఆలోచించకుండా ఏదేదో చేసేస్తాం. మీరేం వర్రీ అవ్వకండి, మీరెళ్ళి మాట్లాడారుగా, రేపు దేవి తప్పకుండా కలుస్తోంది. తను చాలా మంచిది, నాకు తనంటే ముందు నుంచి చాలా ఇష్టం. ఇక మా బావకి భార్యను తెలిసి నేనైతే సూపర్ థ్రిల్. బాబాయ్ అలా రియాక్ట్ అయ్యారని మీరు కూడా వరీ అవ్వకండి బావా. మావయ్య ఉన్నారు కదా, దేవి మాహి భార్య, మన కోడలు అని అందరికీ క్లియర్గా చెప్పారు. అత్తయ్యకి, మమ్మీకి, పిన్నికి, అందరికీ నేను విన్నాను. ఇప్పుడు జరిగిన గొడవల వల్ల ఏమీ కాదు బావా, మీరు దేవి భయపడకండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్.